మీకు ఒక మాట చెప్పాలి నాన్న, పిల్లలు ఈ మాట ఎవరికోసమంటే, నా మాట అంటే అభిమానం, నా మీద గౌరవం, నా పట్ల అభిమానం ఉన్న ఈనాటి యువతరం పిల్లల కోసం చెబుతున్నాను. అందులో ముఖ్యంగా పెళ్ళిడి వచ్చిన పిల్లల కోసం చెబుతున్నాను. ఏమిటంటారా, చెబుతాను సావకాశంగా వినండి. ప్రతి తల్లి తండ్రి వాళ్ళ బిడ్డలకు పెళ్లి చేసి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేయాలని ప్రతి కన్న తల్లి తండ్రి కోరుకుంటూ ఉంటారు నాన్న. అది సహజం, తల్లిదండ్రుల కోరిక. కానీ కొన్ని కుటుంబాలు అర్థం చేసుకోక అవగాహన లోపంతో కొన్ని కుటుంబాలు విడిపోతున్నాయి. వీళ్ళు తల్లిదండ్రులు ఆనందపడినంతసేపు పట్టటల్లా ఈ భార్యాభర్తలు విడిపోవాలని. ఏ తల్లిదండ్రి భార్యాభర్త విడిపోవాలని కోరుకోరు నాన్న. ఆ కోరుకునేటట్టయితే రెండు జీవితాలు ఎందుకు కలుపుతారు? తమ పిల్లలు కోరి కోరి కష్టాలు తెచ్చుకోవాలని చెప్పి ఏ తల్లిదండ్రైనా అనుకుంటారా? అనుకోరు నాన్న, అనుకోరు. అవగాహనలో అన్ని ధర్మాలలో గల వివాహ ధర్మం చాలా గొప్పది కదా నాన్న, చాలా గొప్పది అన్నమాట. దీనికి కొన్ని ప్రమాణాలు కూడా ఉన్నాయి నాన్న. ప్రమాణాలు ఉంటాయి, పెళ్ళినాటి ప్రమాణాలు అంటారు. వాటి కట్టుబడి ఉండాలి నాన్న, మాట ఇచ్చావంటే కట్టుబడి ఉండాలి. వివాహ ధర్మం చాలా గొప్పది నాన్న, ఒక గొప్ప అనుభూతి అన్నమాట. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్యన కాదు నాన్న, రెండు కుటుంబాల మధ్యన ఉండేటటువంటి సయోధ్య, రెండు కుటుంబాల పరువు ప్రతిష్టలు. ఏది చేసినా ఈ రెండు కుటుంబాలని దృష్టిలో పెట్టుకుని పిల్లల ముందుకు నడుచుకుంటూ ఉండాలన్నమాట. అవగాహన లోపంతో కొంతమంది పిల్లలు కాపురాలు పాడు చేసుకుంటున్నారు. పెళ్లి చేశామన్నంత ఆనందం పట్టటల్లా ఈలోగా పిల్లలు ఏదో కారణాల చేత విడిపోతున్నారన్నమాట. కారణాలు ఏదైనా కానీ అలా విడిపోకూడదమ్మా, విడిపోకూడదు. మీకు ఇక్కడ ఇంకో మాట కూడా చెబుతాను, జాగ్రత్తగా వినిపించుకోండి నాన్న. పిల్లలు, ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలకి ఒకరింటే ఒకరికి సయోధ్య ఉండదు, అవగాహన లోపాలు ఉంటాయి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం కదా. అందరితో తల్లి తండ్రి సర్దుకుపోతూ బిడ్డలకు తగినట్టుగా మసులుకుని ఆ ఇల్లును పదిలంగా కాపాడుతుంది తల్లి. ఆ బిడ్డలకు తగినట్టుగా నడుచుకుని వాళ్ళకి కావాల్సిన సమకూరుస్తాడు తండ్రి కదమ్మా. అలాగే ఎవరో కన్న తల్లి పిల్లలు మీరు, ఒకరికొకరు జీవితాన్ని కలుపుకునేటప్పుడు ఒకరింటే ఒకరికి అంత తొందరగా ఎలాగ అవగాహన అవుతారమ్మా? కొంత సమయం పడుతుంది. ఈ కొంత సమయం పట్టేలోకే పిల్లలకు అవగాహన లేక జరగరాని ఘోరాలు జరిగిపోతున్నాయి. విడిపోతున్నారు దంపతులు, అన్యోన్యత దెబ్బతింటోందనమాట. ఇలా అవగాహన తెచ్చుకున్నారనుకో నాన్న, మీ సంసార జీవితంలోకి మరో మూడో వ్యక్తి ప్రవేశించడు. మీకు మీరే ఆ సంసారంలో ఉండేటటువంటి మెళకువలన్నీ నేర్చుకుని ఏవో వస్తాయిలే, సంసారం నాకు రాకుండా ఉంటాయి చెప్పండి. నలుగురు మనుషులు కలిసినప్పుడు మాటలు పెరుగుతాయి, నాలుగు గిన్నెలు కలిసినప్పుడు చప్పుడు పెరుగుతుంది. మరి సంసారం వృద్ధిలోకి వస్తున్నప్పుడు ఒకళ్ళు ఒక గృహస్థ అయినప్పుడు నలుగురు రాకుండా ఉంటారా, నాలుగు గిన్నెలు పడకుండా ఉంటాయా? ఇవన్నీ మామూలే కదా. సర్దుకుని మీరు మసులుకున్నారనుకో నాన్న, మీ సంసారం నిండుగా ఉంటుందన్నమాట. తెలిసిందా నాన్న? అవగాహనతో మీరు వివాహం చేసుకోండి అమ్మా, అవగాహనతో వివాహం చేసుకోండి. భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళు సర్దుకోవడానికి ఒక మూడు నాలుగేళ్ళు పడుతుంది. ఒక్కొక్కరి మనస్తత్వాన్ని బట్టి ఐదేళ్ళు కూడా పట్టవచ్చు, ఒక్కొక్కరికి వెంటనే అర్థం కావచ్చు. ఏనాన్న, తొందరపడి సంసారాలు పాటు చేసుకోకండి నాన్న. ఇది ఒక పవిత్ర బంధం. వివాహం అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది కాదు నాన్న, బరువులు బంధాలు బాధ్యతలతో కూడినటువంటిదే పెళ్ళంటే. కాబట్టి నాన్న, నా పిల్లలైన మీరందరూ వివాహ బంధం గురించి బాగా అవగాహన తెచ్చుకోండి. మీకు బోలెడని విషయాలు చెబుతాను. ఏమ్మా, అన్ని ధర్మాలలో కల్లా వివాహ ధర్మం గొప్పది అనేటటువంటి అంశాల మీద పలు భాగాలు మీకు నేను చెబుతాను. ఇది మొదటి భాగంగా మీరు ఒకసారి గ్రహించుకోండి నాన్న. చూడండి, ఏమైనా ఒక పరీక్షకు వెళతాం మనం, ఎల్లుండేదో పరీక్ష ఉంది, ఆ పరీక్షకు వెళ్ళాలనుకుంటున్నాం. మనం ఏం చేస్తాం? ముందుగా సిద్ధపడతాం, పరీక్ష రాసేస్తాం, నూటికి నూరు మార్కులు తెచ్చుకుంటాం, పోనీ కొంత పాస్ అవుతాం కదా. అలాగే ఒక ఆటకు పెడతాం, లేదా ఒక వేదికకి కచేరీలు ఇస్తాం, ఎంత సాధన చేసి వేదికలో అందరినీ అలరిస్తాం కదమ్మా. అలాగ వివాహం చేసుకునేటప్పుడు నాన్న చాలా అవగాహన కావాలి నాన్న, చాలా అవగాహన కావాలి. అవగాహనతోనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి నాన్న. అవగాహన లేకపోతే ఒకరికొకరికి కావాలన్న అవగాహన లోపంతో ఎన్నో బంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి అన్నమాట, చిన్నాభిన్నమైపోతున్నాయి. అలా కాకూడదు నాన్న. నేనుండగా మీకు ఆ పని రానివ్వను నాన్న, నా బిడ్డలకి అటువంటి దుస్థితి రానివ్వను. రాకుండా ఉండడం కోసమే
నా చెయ్యి అడ్డుపెట్టి మీ అందరికీ నేను హితవు చెప్తూ ఉంటాను. సరేనా నాన్న? సరే, మరి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు ఇదే అంశం మీద, అన్ని ధర్మాలలో కల్లా వివాహ ధర్మం గొప్పది అనేటటువంటి అంశం మీద పలు భాగాలు చేస్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకుని అడుగులు ముందుకు వేసుకుంటూ వివాహం మీద అవగాహన తెచ్చుకుని పెళ్లి చేసుకున్నారనుకో నాన్న, ఏవో ఒడిదుడుకులు వస్తాయి నాన్న, రాకుండా ఎలా ఉంటాయి, ఉంటాయి కదా. ఆ ఒడిదుడుకుల్ని మీరు సమయస్ఫూర్తితో, అనుభవంతో, అవగాహన అనే అనుభవంతో మీరు ముందుకు నడుచుకుంటూ వెళ్ళి మీరు ఉత్తమ దంపతులుగా ఇరు కుటుంబాల్లో అన్నీ తెచ్చుకుంటారు. మీరందరూ ఆదర్శప్రాయం అవుతారు నాన్న. ఇవాళ మీరు తెలుసుకుంటే రేపు పొద్దున మీ బిడ్డలకు మీరు చెప్పగలుగుతారు. ఈరోజు రేపు పెద్దవాళ్ళు అనేటటువంటి వాళ్ళు కరువైపోతున్నారు నాన్న, కరువైపోతున్నారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుంటారా పిల్లలు, రాజీ పడితేనే బంధం నిలబడుతుంది. తెగేదాకా లాక్కూడదమ్మా, తెగేదాకా లాక్కూడదు. ఏదో మాట మాట వస్తుంది, రాని సర్దుకుపోతే అయిపోతుంది. రాజీ పడితేనే సంసార ధర్మంలో ఉండేటటువంటి అందం మాధుర్యమును అది అనుభూతి అమ్మా, అందులో ఆనందం కూడా ఉంది. మన వాళ్ళు మనకు కావాలి, నా భర్త నాకు కావాలనుకునేటప్పుడు మగపిల్లవాడు, నా భార్య నా భర్త నాకు కావాలనుకునేటప్పుడు ఆడపిల్ల, నా భర్త నాకు దైవం, నా భర్త నేను వదులుకొని అనుకునేటప్పుడు ఆడపిల్ల, ఇద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు రాజీ పడితేనర్రా అందులో ఉండే ఆనందం అనుభూతిను ఏం చెప్పు కొట్టుకుంటారా, ఎంతసేపు తిట్టుకుంటారు, ఓ పూట, ఓ రోజు, రెండు రోజులు, మూడో రోజులు ఒకళ్ళ కోసం ఒకటి ప్రాణం కొట్టుకుంటుందర్రా, అదే వివాహ ధర్మం. ఆ మూడు ముళ్ళతో బంధం వేసేస్తాడు భగవంతుడు అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఏమ్మా నవ్వులు పాలు కాకండి అమ్మా, కాకూడదు, కాకూడదు నాన్న. మీరు బాగా ఉండాలి, వృద్ధిలో ఉండాలి, వివాహ బంధానికి మీరు అర్థం చెప్పాలి. సరేనమ్మా, అంత గొప్పదర్రా వివాహ బంధం అంటే. అంతే, తెలిసిందమ్మా. ఇవాళ అనుకుంటే రేపు దులుపుకుంటా అంతే. చాలు చాలు అనుకుని దులుపుకుంటూ వెళ్ళిపోతే ఆ రాజీ పట్టల్లో ఒక అనుభూతి, ఒక ఆనందం, ఒక తృప్తి ఆ జీవితానికి ఉంటుంది నాన్న. అంతే, ఒకరు కావాలంటే ఒకరు తగ్గాలి, ఒకరు గెలవాలంటే ఒకరు ఓడాలి. ఇది జీవితం అర్రా, వివాహ జీవితం అంటే ఇదే నాన్న పిల్లలు. సరేనా, ఇంకా మీకు బోడి విశేషాలు చెప్తాను. ఉండనా మరి, శుభం నాన్న, నూరేళ్ళు చల్లగా ఉండండి.